నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ సిల్వర్ స్క్రీన్ మీద హీరో విలన్ కి షాక్ ఇవ్వాల్సిందే ఇది రూల్ దీన్ని ఎవరు మార్చలేరు హీరో చేత అదంతా చేయించేది దర్శకుడు కానీ ఒక దర్శకుడు నిజ జీవితంలోనే హీరోకి షాక్ ఇచ్చాడు అది అలాంటి ఇలాంటి షాక్ కాదు హీరో జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఫేస్బుక్ లో పెట్టాడు పాన్ ఇండియా సినీ యుగంలో పరాభాషా నటులు సైతం సొంత భాష నటులుగా మారారు అలా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మలయాళ నటుడు టోవినో థామస్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన మినల్ మురళితో మంచి పేరుతో పాటు గుర్తింపును పొందాడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మలయాళంలో వజకు అనే సినిమాలో హీరోగా చేశాడు సనల్ కుమార్ శశిధరన్ దర్శకుడు మూవీ కంప్లీట్ కూడా అయింది ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ కు వెళ్లాల్సిన టైంలో థామస్ శశిధరన్ మధ్య గొడవలు వచ్చాయి ఆ గొడవలే సినిమాని ఫేస్బుక్ పాలు చేసింది థామస్ మీద కోపంతో శశిధరనే ఫేస్బుక్ లో షేర్ చేశాడు విమియో అనే వీడియో అప్లోడింగ్లో యూజర్లు ఉచితంగా చూసేలా అప్లోడ్ చేశాడు విషయం తెలిసిన థామస్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు పైగా నిర్మాత కూడా తానే ఈ విషయం పైన థామస్ ని సంప్రదించగా వజెక్ కోసం ఇరవై ఏడు లక్షల దాకా ఖర్చు పెట్టానని సినిమా విడుదల కాకపోవడానికి దర్శకుడే కారణమని చెప్పుకొచ్చాడు మరోవైపు సినిమా బాగా రాలేదనే కారణంతోనే థామసే విడుదల కాకుండా అడ్డుకున్నాడని శశిధరన్ ఆరోపిస్తున్నాడు కూని కుృతి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో సుదేవ్ నాయర్ అజీజ్ నెడుమంగడ్ బైజు నోటో కీలక పాత్రలు పోషించారు భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తికి భర్త నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తి మధ్య ఏర్పడిన అనుబంధం ఎటువైపు దారి తీస్తుందనే పాయింట్తో వజాకు తెరకెక్కింది వజకు అంటే గొడవ